పార్టీ వచ్చి పేరు వాడికి ఇంతవరకు రేషన్ కార్డు అదే ఆధార్ కార్డు ఇవ్వలే, అదే ఇది బియ్యం కార్డు ఇవ్వలే. ఇంతవరకు గృహలక్ష్మి ఇచ్చిందా? గృహలక్ష్మి కూడా ఇవ్వలే పేదవాడికి. బీసీ బంద్ వచ్చిందా? బీసీ బంద్ కూడా లేదు. ఎవరికి వచ్చింది బీసీ బంద్? స్టేట్ వైడ్ గా అందరికి ఇస్తున్నామని చెప్తున్నారు కదా బీఆర్ఎస్ నాయకులు, మరి ఎవరికి వచ్చి ఉంటుంది? ఇంతవరకు అయితే బీసీ బంద్ మేము కూడా పెట్టినాము, లేదు. మరి మీ గ్రామంలో ఎవరికి రాలేదా? రాలే. ఇప్పుడు బియ్యం కార్డు లేదు, లేదా గృహలక్ష్మి లేదు, బీసీ బంధువు లేదు. ఏది ఇంతవరకు ఎవరు ఇయ్యలేదు. ఈసారి కాంగ్రెస్ వస్తుంది. ఈసారి ఎవరు వస్తారు? ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కోమరాడే గెలుస్తారు, ఆయనే గెలుస్తారు. మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? మరి ఇక మా ముచ్చటైతే కాంగ్రెస్ గెలుస్తారు. కాంగ్రెస్ గెలుస్తారు. అంటే భూపాలరెడ్డి ఏమంటున్నాడు, నేను రోడ్లు అభివృద్ధి చేసినా ప్రతి గ్రామంలో రోడ్లు కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా నేను అభివృద్ధి చేయడం జరిగింది, మరి నేనే కొలిచే అవకాశం ఉందని చెప్పేసి భూపాలరెడ్డి అంటున్నాడు. మరి మీరేమనుకుంటారు? మాకేం చేయలేదు కదా, మాకేం చేయలేదు కదా. మరి పేదవాడికి ఏం చేసారు? ఏం చేయలేదు. చేస్తే బలాన్ని ఏదన్నా ఒకటి చేసి ఉంటే బాగుండు. ఏం చేయలేదు. కాంగ్రెస్కి వస్తాను.